సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ జాబ్ టీమ్ ఇండియా కోచ్గా మొత్తానికి కొన్ని రోజుల నుంచి ఒక సందిగ్ధతకు ప్రశ్నకి సమాధానం దొరికింది గౌతమ్ గంభీర్ ని టీమిండియా కోచ్గా ప్రకటించారు నిన్న సో గౌతమ్ గంభీర్ ఇక ఫుల్ టైమ్ కోచ్ గా టీమిండియాకి సేవలు అందించనున్నారు మొదటిసారిగా గంభీర్ ఫుల్ టైమ్ కోచ్ గా కి అద్భుతమైన సేవలు అందించి లాస్ట్ టైం ఉన్న కప్ కూడా కేకఆర్ కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి గంభీర్ని ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది ఇక గంభీర్ శకం టీమిండియా కోచ్గా నియామకం ప్రకటించిన బీసీసీఐ శ్రీలంక టూర్తో ఇన్నింగ్స్ షూర్ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంక టూర్ నుంచి ఇంకా ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు సో భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకాన్ని భారత క్రికెట్ బోర్డు అంటే బీసీసీ అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్తో ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగిసింది శ్రీలంకతో ఈ నెల ఇరవై జరిగి జరిగే ఇరవై జరిగేటువంటి సిరీస్ నుంచి కోచ్గా ప్రయాణం ఆరంభించనున్న గంభీర్ రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు ఈ సిరీస్లో భారత జట్టు మూడేసి వన్డేలు టీ ట్వంటీలో ఆడనుంది శ్రీలంకలో సో నలభై రెండేళ్ల గౌతికి కోచ్గా పనిచేసిన అనుభవం లేకపోయినా పలు ఐపీఎల్ జట్లకు మెంటర్గా సేవలందించారు ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం కీలక పాత్ర పోషించారు భారతదేశం నా గుర్తింపు దేశానికి సేవ చేయడం ఈ జన్మకు దక్కిన గొప్ప గౌరవం కొత్త పాత్రలో టీమిండియాతో మమేకమవుతున్నా కానీ నా లక్ష్యం మాత్రం ఒకటే భారత్ను గర్వించేలా చేయడం ప్రజల కళలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం చేస్తానని గంభీర్ ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా ద్రావిడ కాలం ఇటీవల వరల్డ్ కప్తోనే ముగిసిన విషయం తెలిసింది గంభీర్ ఎంపిక ఆలస్యమైనందు జింబాంబేలో పర్యటించేందుకు జింబాంబేలో పర్యటిస్తున్నటువంటి భారత జట్టు తాత్కాలిక కోచ్గా వివీఎస్ లక్ష్మణ్ నియమించారు గంభీర్ను తన కెరీర్లో రెండు వేల ఇరవై రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి భారత జట్టులో సభ్యుడు కీలక ప్లేయర్ కూడా ఇక ఐపీఎల్లో కెప్టెన్గా కోల్కతా జట్టును రెండుసార్లు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు విజేతగా నిలిపాడు గంభీర్ వేతనం ఎంత అది ఇంకా వెల్లడించినప్పటికీ ఏడాదికి సుమారు పది నుంచి పన్నెండు కోట్లు ఉండవచ్చని కూడా భావిస్తున్నారు సో సవాళ్ళపై సవారీ టీమిండియా సంధి దశలో ఉన్నటువంటి కీలక సమయంలో గంభీర్ జెట్ కోచింగ్ బాధ్యత తీసుకుంటారు రోహిత్ కోహ్లీ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజ్ లాంటి స్టార్ టీ ట్వంటీ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పడంతో వారి లోటును భర్తీ చేయడంలో గంభీర్కి ఇప్పుడు పెను సవాలుగా మారనుంది ఈయన మొన్న ఎన్నికలకు ముందు వరకు ఎంపీగా ఉన్నారు గంధి సో దానికంటే ముందే ఎన్నికలకు ముందే రాజీనామా చేసి ఇంక నేను పూర్తి స్థాయిలో క్రీడలపైన ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను ఎంపీగా అంటూ అక్కడ వైదొలిగారు సో అప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అనేటువంటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ కోచ్గా నియామకం జరిగినటువంటి తర్వాత మేబీ బీసీసీఐ అప్పుడే ఈయన రాజీనామా చేసినటువంటి సందర్భంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక భరోసా వచ్చినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది ఆయనకు కోచ్గా మీరు సేవలు అందించండి ఇక ద్రావిడ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఆ రకమైనటువంటి బాధ్యతలు తీసుకునేటువంటి దాంట్లో మీ మీ కృషి చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయనకు మేబీ భరోసా వచ్చిందేమో అప్పుడే రాజకీయాల నుంచి ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు దీంతో ఇప్పుడు పూర్తిగా కోచ్గా తన ప్రయాణాన్ని కొనసాగించానడం ఇప్పుడు పెను సవాళ్ళే ఉండనున్నాయి గౌతమ్ గమ్మే ఎందుకంటే అంతా కొత్త పిల్లలు ఉన్నారు సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా రోహిత్ కోహ్లీ జడేజా టీ నుంచి వెళ్ళిపోయారు వన్డేలు కూడా ఎప్పటివరకు ఆడతారో తెలియనటువంటి పరిస్థితి మొన్న జింబాంబేలో ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్లో మనం చూసాం కొత్త శుభం గిల్ కెప్టెన్సీలో ఒక కొత్త టీం వెళ్ళింది పేలవంగా పూర్తిగా ఫస్ట్ టీ ట్వంటీలో ఘోరమైనటువంటి పరాజయాన్ని టీమిండియా చూడడం జరిగింది జింబాంబే జట్టు మీద సో అలాంటి టీంని ఇప్పుడు షేన్ చేయాల్సినటువంటి బాధ్యత అందులో ఉన్నటువంటి ఆనిమూత్యాలను వెలికితీసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి స్టార్లతో ఆడిపించడం వేరు రా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని స్టార్లుగా చేయడం ఒక పెని సవాలు అలాంటి బాధ్యతలో ఇప్పుడు గంభీర్ ఉన్నారు మిగతా కోచ్ల కంటే కూడా గంభీర్ ఎదుర్కోబోయేటువంటి సవాలు ఇప్పుడు పెని సవాలుగా మారతాయి అండ్ ఈయన ప్లేయర్స్తో ఏ విధమైనటువంటి సఖ్యతతో ఉంటారనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి గతంలో కుంబ్లే కోచ్గా వచ్చినప్పుడు కూడా కోహ్లీకి కుంలేకి వచ్చినటువంటి విభేదాలు చూసాం ఆ తరుణంలో ఆయన సంవత్సరం మధ్యలోనే సంవత్సరం నరలోనే కోచ్ నుంచి త వైదొలగడం జరిగింది కుంబ్లే ఈయన కూడా ఆల్మోస్ట్ కుంబళె లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషే ముక్కు మనిషి పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అవతల ఉన్నటువంటి ప్లేయర్స్ పైన చాలా స్ట్రిక్ట్గానే గానే ఉంటారు ఇలాంటి సందర్భంలో ప్లేయర్స్ కి కోచ్ మధ్య సమన్వయం చాలా అవసరం దీని విషయంలో గంభీర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు ప్లేయర్స్ గంభీర్తో ఏ రకమైనటువంటి సఖ్యతతో ఉంటారనేది కాలం నిర్ణయించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి